హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ రవిచంద్ర. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తెలుగు డెవలపర్స్లో స్నాప్ టూల్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ గురించి చెప్పి తెలుసుకుంటాం. కీబోర్డ్లో కంట్రోల్ అండ్ ప్రెస్ చేయండి, న్యూ విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన విండోలో టాప్లో మౌస్తో పైకి డ్రాగ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ అయింది. అదే ఏరియాలో మౌస్ క్లిక్ చేసి మిడిల్లో డ్రాగ్ చేసి వదులుతాను, మినిమైజ్ అవుతుంది. లెఫ్ట్కి డ్రాగ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా సెంటర్కి ఫిట్ అవుతుంది. డెస్క్టాప్ మీద రెండు అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, ఒకటి న్యూ ఫోల్డర్, రెండవది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని మనం క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఫిట్ అవుతుంది. ఈ విధంగా సైడ్ బై సైడ్ రెండు విండోస్ని మనం ఉపయోగించుకోవచ్చు. న్యూ ఫోల్డర్ని మిడిల్లో డ్రాగ్ చేసి వెళ్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్ సైజ్లోకి వస్తుంది. బ్రౌజర్ని కూడా మిడిల్లో డ్రాగ్ చేస్తే డిఫాల్ట్ సైజ్లోకి వస్తుంది. విండోని లెఫ్ట్ కార్నర్లో డ్రాగ్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ని రైట్ కార్నర్లో డ్రాగ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఇందాకలాగా ఫిక్స్ అయింది. ఇదే విధంగా లెఫ్ట్ కార్నర్ డ్రాగ్ చేస్తున్నాను, ఫిట్ అయింది. ఈ విధంగా స్నాప్ టూల్ని మనం ఉపయోగించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ గురించి తెలుసుకుందాం. విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి విండోస్ 8.1 వరకు డిఫాల్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్రౌజర్ ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇది రిటైర్ అయిందని చెప్పవచ్చు. ఎందువల్లంటే మైక్రోసాఫ్ట్ కొత్తగా ఇంట్రడ్యూసినటువంటి బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసినటువంటి మొబైల్స్, ట్యాబ్లెట్స్, డెస్క్టాప్ స్క్రీన్స్, ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డిఫాల్ట్ బ్రౌజర్ అని చెప్పవచ్చు. స్టార్ట్లో ఆల్ యాప్స్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా కుడివైపు ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా టాస్క్ బార్లో ఉన్నటువంటి ఈ ఐకన్ ద్వారా కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని యాక్సెస్ చేయొచ్చు. క్లిక్ చేస్తున్నాను, ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి ఎడ్జ్ బ్రౌజర్లో ల్యాప్టాప్లో స్టార్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ న్యూ ట్యాబ్ కోసం ఉన్నటువంటి ఐకాన్ ఇది, క్లిక్ చేస్తే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, రీఫ్రెష్. మనం ఓపెన్ చేసినటువంటి వెబ్ పేజ్ని బ్యాక్వర్డ్ లేదా ఫార్వర్డ్ రీఫ్రెష్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అడ్రస్ బార్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ మిడిల్లో కనిపిస్తున్నటువంటి వే టు నెక్స్ట్ అనే ఆప్షన్ అడ్రస్ బార్ కింద మారుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది టాప్లోకి వస్తుంది అడ్రస్ బార్ కింద. ఇక్కడ మనం ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ద వెబిన్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. బుక్ మార్క్ లేదా ఫేవరెట్ క్లిక్ చేస్తే మనం ఓపెన్ చేసినటువంటి వెబ్ పేజ్ని ఫేవరెట్ లేదా బుక్ మార్కింగ్ చేసుకోవచ్చు. యాడ్ క్లిక్ చేస్తే ఫేవరెట్స్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఫేవరెట్స్, రీడింగ్ లిస్ట్, హిస్టరీ అండ్ డౌన్లోడ్స్. ఇది క్లిక్ చేస్తే మీరు యాడ్ చేసినటువంటి ఫేవరెట్ ఇక్కడ యాడ్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేశాను. నెక్స్ట్ రీడింగ్ లిస్ట్. ఇదే విధంగా మనం రీడింగ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయినటువంటి వెబ్సైట్స్ అన్ని కూడా రీడింగ్ లిస్ట్లో కనిపిస్తాయి. హిస్టరీ, ప్రీవియస్గా మీరు ఓపెన్ చేసినటువంటి వెబ్సైట్ హిస్టరీ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి అన్ని ఫైల్స్ ఇక్కడ వన్ బై వన్ వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ నోట్, మేక్ ఏ వెబ్ నోట్. మేక్ ఏ వెబ్ నోట్ ద్వారా ఉన్నటువంటి టూల్ పెన్ టూల్. పెన్ టూల్ ఉపయోగించి ఎగ్జాంపుల్ కలర్ తీసుకుంటున్నాను, బ్లూ కలర్. ఎవరైనా కావాల్సిన ఏరియాని నోట్ చేసుకోవచ్చు, ఏ విధంగా చిన్నగా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైలైటర్. పెన్ టూల్లో మనం ఉపయోగించినటువంటి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కనిపించట్లేదు, హైలైటర్లో మనం ఉపయోగించినటువంటి కలర్ ఉపయోగించిన కూడా బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా డ్రాగ్ చేసిన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అరేజ్ టూల్, ఇప్పటివరకు యాడ్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏమైనా రిమూవ్ చేయాలనుకుంటే అరేజ్ టూల్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. కంప్లీట్గా ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. క్లియర్ ఆల్ లింక్స్ అంటే మొత్తం అన్ని రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ యాడ్ ఏ టైప్ నోట్, ఇక్కడ ఏదైనా నోట్ యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా నోట్ని యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన నోట్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి డిలీట్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేయొచ్చు. క్లిప్, ఏదైనా పర్టికులర్ ఏరియా క్లిప్ని మనం కట్ చేయాలనుకుంటే డ్రాగ్ చేస్తే ఆ ఏరియా క్లిప్ అనేది కట్ అవుతుంది. ఈ విధంగా కాపీ అయింది ఈ క్లిప్. ఇక్కడ కాపీ చేసిన క్లిప్ని పెయింట్, వన్ నోట్, ఆఫీస్ టూల్స్లో ఎక్కడైనా మనం పేస్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఎగ్జిట్, ఇక్కడ షేర్ క్లిక్ చేయడం ద్వారా మెయిల్ లేదా వన్ నోట్లో పంపించుకోవచ్చు డాక్యుమెంట్ని. నెక్స్ట్ మోర్ ఆప్షన్స్. మోర్ ఆప్షన్స్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఉపయోగించేటువంటి బ్రౌజర్ని లైట్ స్క్రీన్లో ఉంది, డార్క్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. అడ్వాన్స్ సెట్టింగ్స్, బ్యాకప్ ఆప్షన్స్, పాస్వర్డ్స్, ఆఫర్ టు సేవ్ పాస్వర్డ్స్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఆన్ చేసుకోవచ్చు, డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ స్నాప్ టూల్ ఫీచర్స్ తెలుసుకున్నాం.
ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చట్లేదు ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లస్ షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/thewebinstudent ఛానల్ వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ అన్ని కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.